హరి ఓం. ఆ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బచేత కలిగినటువంటి అశక్తతకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు. తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదే దీప్తమదార్థచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్చేద రక్షోధిపతేర్ మహాత్మా. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశారు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధభూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్ర మూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటాచాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, కృతం త్వయా కర్మ మహత్సుభీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్చానుజానామి రణార్థితత్వం ప్రవిశ్వరాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ తదా బలం ద్రక్షసి మే రథస్థ. రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథం ఎక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను, తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాణ్ణి చంపను, అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రవిశ్య రాత్రిం చరరాజ లంకాం, వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అన్నారు. విచిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని స్వయంగా ఇలా చూసిన పో అంటే సిగ్గు లేకుండా నడుస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు తప్ప 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఇటువంటి స్థితిని పొందేవాడు? ఇంత అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తస్మిన్ ప్రభిన్నే త్రిదశేంద్ర శాత్రౌ సురాసురాభూత గణాదిశ్చ ససాగరాహ సర్షి మహోరగాశ్చ తధ్యైవ భూమ్యాంబుచరాశ్చ హృష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకంలో ఉండేటటువంటి వాళ్ళు సురాసురులు, దిక్పాలురు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క వైభవం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశ రేపు చాలా ఘోరాతిఘోరమైన యుద్ధం, కుంభకర్ణుడు మేల్కొల్పబడతాడు, రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు, ఆ వెనక ఇంద్రజిత్ కూడా వస్తాడు. అక్కడ వరకు నడిస్తే కథాభాగం నడవాలి 131 సర్గలు, ఎందుకంటే రేపు 4వ రోజు, ఇక మిగిలింది 3 రోజులేగా. ఆఖరి రోజున పట్టాభిషేక సర్గ ఒకటే చెప్పాలి కాబట్టి నేను 5, 6, 4, 5, 6 అంటే 3 రోజుల్లో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది. కాబట్టి
చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురు గాని మనందరం రావణ సంహారమై రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామనామం చేద్దాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరికొల్ల చిన్న వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమల జుడ్డు జపించు నామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఎందు చూచిన ఏకమైత వెలయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతి సత్య అహింస సమ్మేళనము ఏ శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. మంగళం చెప్పిన తరువాత మనం చక్కగా అందరం కలిసి శంకర భగవత్పాదులకి నమస్కారం చేద్దాం. రామాయణాంతర్గతంగా గురువందనం, ఆయన ఎంతో సంతోషిస్తారు. సాధారణంగా శ్రీరామాయణం పూర్తిగా ప్రవచనం చేస్తే పట్టాభిషేకం చేస్తారు రామచంద్రమూర్తికి. కానీ పట్టాభిషేకం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఒక్క రామ పట్టాభిషేకంలో ఒక ఆశ్చర్యం జరిగింది. 500 నదుల జలాల్ని 4 సముద్ర జలాల్ని వానరులు తీసుకొచ్చారు. ఆ నదీ జలాలతో అభిషేకం చేసి రాజారాముడిగా కూర్చుంటాడు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి. కూర్చున్నప్పుడు ఆయనకి రాజలాంఛనాలు ఇస్తారు, అంటే కిరీటాన్ని ధరింపచేస్తారు. ఆ రోజు ఉదయం పట్ట అభిషేకము కదండి, అభిషేకం చేస్తారు ఆయనకి. ఆ అభిషేకంతో ఆయన రాజారాముడు అవుతాడనమాట. మనందరినీ పరిపాలించి కాపాడుతాడు ఆయన. అది దివ్యమైనటువంటి అభిషేకం. దాంట్లో నదీ జలాలు ఎన్నున్నాయో అన్నీ కలశలు పెట్టి లేనివి మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. వాటితో మూల విరాట్కి అభిషేకం జరుగుతుంది. ఏకకాలంలో మనకి చక్కగా సీతారామ లక్ష్మణులకి హనుమకి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది. అది మంత్రభాగ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఋత్విక్కుల బృందాలు వస్తున్నాయి. ఆ అభిషేకం జరిగేటప్పుడు అందరికీ కనపడడం కోసమని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఈ ప్రాంగణాల్లోకి. మీ అందరూ కూడా 21వ తారీఖు పట్టాభిషేకం జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం జరిగేటటువంటి ఈ అభిషేకాన్ని చూసినట్లయితే రాముడు రాజారాముడవుతుండగా చూసేటటువంటి పట్టాభిషేకానికి ఆ రోజు హాజరైనటువంటి కోసల దేశవాసులు వానరులు ఎంత సంతోషంగా అంతఃపురంలోకి వెళ్ళి చూశారో అలా చూడగలిగిన అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మనకిప్పుడు లభిస్తోంది 21వ తారీఖున. అలాగే సాధారణంగా పట్టాభిషేకంలో ఏం చేస్తారంటే కిరీట ధారణ చెయ్యాలి. ఈశ్వరుడికి కిరీటం పెడతారు కదండి, ఆ కిరీటం గురించి ఒక సర్గ ఉంది. అది మనం ప్రత్యేకంగా ఆ సర్గని ఎప్పుడు వినాలో తెలుసా? ఇవాళ శ్రీరామనవమి అంటే కళ్యాణం చేసేసి ఊరుకుంటున్నారు. అసలు శ్రీరామనవమి అంటే కళ్యాణం ఒక్కటి చేయడం కాదు. శ్రీరామనవమి నాడు మేము మొన్న కాకినాడలో మా అయ్యప్ప స్వామి దేవాలయంలో చేశాం. ఎలా చేయాలో ఆ రోజు సాయంకాలం అందరూ కూర్చుని ముకుట ధారణ సర్గ అని ఉంటుంది.
ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు వశిష్ట మహర్షి. పెడితే ఆ కిరీటం గురించి చెప్తారు, ఆ కిరీటాన్ని ధరింపజేస్తారు. ఆ మకుటధారణ సర్గ చదవాలి ఆ రోజున. చదివితే రాజారాముడైనటువంటి రాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి సాధారణంగా పట్టాభిషేకం చేశామన్నప్పుడు ఏం చేస్తారంటే, అందరూ బంగారు కిరీటాలు చేయించడం అంటే అదంత సామాన్యమైన విషయం ఏం కాదు. అసలు ఇప్పుడు కిరీటాలు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి ఆ కిరీటం పేరు చెప్పి ఒక దర్భ కానీ అక్షత కానీ సమర్పిస్తారు. కానీ మళ్ళీ ఆనాడు అయోధ్యలో పట్టాభిషేకం ఎలా జరిగిందో అంత సశాస్త్రీయమైన పట్టాభిషేకం మన అదృష్టం గుంటూరు పట్టణంలో ఈ శారదాపీఠంలో జరగబోతోంది. ఎందుకంటే వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటాల్ని సీతారామ లక్ష్మణులకు హనుమకు హరిప్రసాద్ గారు పరమభక్తితో చేయించారు. ఆ కిరీటాల్ని ఆ రోజున మీకు అందరికీ సాయంకాలం చూపిస్తారు. అది మకుట సర్గా మానసికంగా చూడమంటారు ఆ కిరీటాన్ని. ఆ రోజు అద్భుతం ఏమిటో తెలుసా అండి? ఆ కిరీటాల్ని మీ అందరూ నిజంగా చూస్తారు. ఇక్కడ వేదిక మీద పెడతారు, పెట్టి వాటిని అన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తారు. చేసి చక్కగా వాటి మీద అక్షతలు అవి చల్లి అప్పుడు ఏకకాలంలో ఈ ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్నటువంటి ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్న ఓపెన్ ప్రాంగణంలోకి. ఎందుకంటే ఇది అపురూపాతిరు అపురూపమైన అవకాశం. ఆ రోజునే పట్టాభిషేక సర్గ ఒక్కటే చెప్తాం, ఫలశ్రుతి చెప్తాం. ఈ రామాయణం విన్న వాళ్ళకి ఈ ఫలితం వస్తుందని మీరు నమ్మండి, నేను ఒక యథార్థం చెప్తున్నాను. సంపూర్ణ రామాయణం జరిగిన చిట్ట చివరి రోజున పట్టాభిషేకం జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితుడై ఎవరు ఇంత కార్యాన్ని నిర్వహించారో వాళ్ళ పితృదేవతల్ని కూడా తీసుకొస్తారు. చూడవయా మీ వాళ్ళు చేశారని తీసుకొచ్చి ఈ ఆకాశంలో నిలబడతారు. ఇదంతా తపోశక్తి ఉన్న వాళ్ళకి కనపడుతుంది కూడా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు. నిలబడితే మనందరం ఒక మాట చెప్తాం, బలం విష్ణోః ప్రవర్ధతాం అని చెప్తాం. దానికి దేవతలు నారాయణమూర్తి పరమ సంతోషాన్ని పొందుతారు. ఎక్కడైనా పట్టాభిషేకం చేస్తే అక్షత వేస్తారు అభిషేక కిరీటం కింద. మన గుంటూరు అదృష్టం, మీరు ప్రత్యక్షంగా మకుటధారణ సర్గ జరుగుతుండగా మీరు వేదిక మీద పెట్టబడినటువంటి ఆ కిరీటాలు అందరికీ కనపడేటట్టుగా ఇన్ని స్క్రీన్స్ మీదకి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆనాడు వశిష్ఠాది మహర్షులు ఎలా పట్టాభిషేకం చేశారో అలా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకంలో రాజలాంఛనాలు ఇవ్వాలి, స్వామికి రాజదండం ఇస్తారు. నిజంగా రాజదండాన్ని తయారు చేయిస్తున్నారు. అలాగే స్వామివారికి స్వర్ణపాదుకలు తొడుగుతారు, నిజంగా స్వర్ణపాదుకలు తొడుగుతున్నారు. అలాగే సీతమ్మ తల్లికి పచ్చల పతకం చేయిస్తున్నారు. అలాగే రామచంద్రమూర్తికి వజ్రాల పతకం చేయిస్తున్నారు. లక్ష్మణస్వామికి వైఢూర్యాలతో ముత్యాలతో పతకాన్ని చేయిస్తున్నారు. మా స్వామి హనుమకి పుష్యరాగాలండి, పుష్యరాగాలతోటి ఆయనకి పతకం చేయిస్తున్నారు. ఇంతమంది స్వామికి ఆనాడు రామదాసు చెప్పుకున్నాడే, సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అని. ఆనాడు 100 పూసల హారాన్ని మహేంద్రుడు పంపించాడు రాముడికి వెయ్యమని. అలా ఇన్ని లక్షల విలువైనటువంటి వజ్రవైఢూర్యములు పొదగబడినటువంటి ఆభరణాలని హరిప్రసాద్ గారు చేయిస్తున్నారు. ఈ ఆభరణాలన్నీ కూడా ఆ రోజున తీసుకొచ్చి అందరికీ లైవ్ టెలికాస్ట్లో చూపిస్తారు స్క్రీన్స్ మీద. చూపించి సమంత్రకంగా వాటిని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. ఆ రోజున నిజంగా ఇప్పటి వరకు వాడనటువంటి ఒక కొత్త సింహాసనం వస్తుంది. ఆ సింహాసనంలో రామలక్ష్మణ సీతమ్మలు కూర్చుంటారు, హనుమ కింద కూర్చుంటారు. కూర్చుంటే ఆ రోజు అయోధ్యలో ఎలా జరిగిందో అటువంటి పట్టాభిషేకమే జరుగుతుంది. అటువంటి పట్టాభిషేకం చెయ్యగానే రాజారాముడికి పూజ జరుగుతుంది. పూజ జరిగినప్పుడు దర్బార్ చేస్తారు ఆయన. అంటే రాముడి దర్బార్లో మనం కూర్చున్నట్టు. ఆ రోజున మొట్టమొదట రాజారాముడిగా కూర్చోగానే ఆయన మనసుకి ఆనందం కలగాలని రాజోపచారాలు చేస్తారు. అంటే స్వామి అశ్వాన్నారోహయామి, అవి ఏం చేస్తారంటే అశ్వాన్నారోహయామి, గజాన్నారోహయామి, ఆందోళికాన్ సమర్పయామైన అక్షతలు వేసేస్తారు. అలా చెయ్యరు. ఇప్పుడు పట్టాభిషేకంలో యథార్థంగా జరుగుతాయి. అశ్వాన్నారోహయామి అంటే ఇంత వెండి గుర్రాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు. ఆయన ఆ గుర్రం ఎక్కి వెళ్ళినట్టు ఇంత వెండి ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అవన్నీ కూడా తెప్పిస్తున్నారు. ఆ ఏనుగెక్కి స్వామి పెడతారు. అలాగే ఆందోళికాన్ అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఊయలు పెట్టి ఆ మూర్తులను అందులో పెట్టి ఒక కీర్తన జరుగుతుండగా ఊయలు ఊపుతారు స్వామిని. అలాగే స్వామికి
ఏదో వాద్యం ఘోషయామి అంటారు, కానీ అక్షతలు వేసేస్తారు, అలా ఉండదు. ఇందులో దర్బార్లో వాద్యం ఘోషయామి అని తమ పట్టాభిషేకాంతర్గతేన హే రామచంద్ర భగవన్ వాద్యం ఘోషయామి అంటారు. అంటే ఓ రామచంద్ర ప్రభో ఈ వాద్యం మోగుతోంది మీరు వినండి అంటారు. అంటే వీణ మీద నిజంగా కీర్తన చేస్తారు. అప్పుడు ఆ వీణ మోగి కీర్తన జరుగుతుంది.